రాష్ట్రభంలో దసరా రెండవ రోజు పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందరూ సామాజిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి. పీఠాధిపతి బాలభాస్కర శర్మ పిలుపునిచ్చారు. దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన నేడు శ్రీకాకుళం జిల్లా కురుమయ్యపేట దేవి ఆశ్రమంలో తెల్లవారుజామున పీఠాధిపతులు బాలభాస్కర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అది సంప్రదాయం. ఏంటి సంప్రదాయం? అది సంప్రదాయం. ప్రతి ఇంట్లో ఏదో అవసరం ఉంటుందని పూజ చేయకూడదు. అవసరం తీరుస్తుంది ఆవిడ పూజ చేస్తే. అది గమనించాలి. ఈ రోజున ఒక పూజ చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక నామం జపించినా, ఒక దీపం పెట్టినా కూడా ప్రతి దానికి వాట్సాప్ పెట్టేస్తున్నాం. వాట్సాప్ లో ఉండాలి పెట్టాను. భగవంతుడికి మాత్రం నైవేద్యం ఎక్కదు, ఇవన్నీ దూరంగా వేసేయాలి. అలాగే మనలో ఉన్న దుష్ట దూరా దురాచార సమనీ దోషవచ్చిత దుష్ట బుద్ధిని దూరంగా పడియాలి. అందుకు మంత్రం కావాలి. అంటే ఇంకోటి చొడబడకుండా ఉండాలి అంటే మంత్రం కావాలి. అటువంటి మంత్రాన్ని, అటువంటి భావాన్ని గురువు ద్వారా సంక్రమించి హాయిగా ఉందాం, ఆనందంగా ఉందాం. భవిష్యత్తులో ప్రపంచంలో మనం జీవించుండగా, తర్వాత తరం జీవించుండగా, ఆ తర్వాత తరం జీవించుండగా ఇటువంటి భావన రాకుండా ఉండడానికి ఇప్పుడే దాచేసి వెళ్ళిపోతాం.